ఇదే క్వశ్చన్ చాలా ఫెయిర్గా అడుగుతాను ఉమా గారు. బోండా ఉమా గారిని ఎస్పెషల్ సార్, మిగతా వాళ్ళ గురించి అంతా మనకు వచ్చిద్దాం. బోండా ఉమా గారిని అంత ముందిస్తేను, అడ్డు తొలగించుకుంటేను, ఇంకా చాలా క్లీన్గా మాట్లాడితే బోండా ఉమాన్ గారిని మర్డర్ చేస్తే ప్రభుత్వానికి వచ్చే లాభం ఏంటి అనేటువంటి అడిగితే ఏం ఆన్సర్ చెప్తారు? చాలా ఉంది లాభం. ఎందుకంటే విజయవాడ క్యాపిటల్ అమరావతి ఇక్కడ ఉన్నటువంటి నగరం నడబడిన నిత్యం వాళ్ళకి కంట్లో నలుసులాగా తలకాయ నొప్పుగా వాళ్ళ లోపాలను ఎత్తి చూపిస్తూ తెలుగుదేశం పార్టీ తరఫున మాట్లాడే వ్యక్తి బోండా ఉమా. కాబట్టి ఇలాంటి వాడిని ఒకరిని ఎలిమినేట్ చేస్తే భవిష్యత్తులో ఇంకొకళ్ళు నోరెత్తరనో, ఈ విధంగా భయభ్రాంతులు చేయాలనో, ఈ విధంగా ఇంకొక నాయకుడు గొంతు లేకుండా చూడాలనో వైసీపీ ప్రభుత్వం యొక్క ఆలోచన. ఎందుకంటే ఇది చాలా సీరియస్గా, ఎందుకంటే మాకు తెలుసు కాబట్టి మేము చావు అంచుల దాకా వెళ్ళొచ్చిన వాళ్ళం, అంటే చావుని దగ్గరగా చూసిన వాళ్ళం. ఆ విషయంలో మాచర్ల దాడిలో చూసిన వాళ్ళకి తెలుస్తుంది దాన్ని ఇదేంటో. ప్యాలెస్లో పడుకునే వాళ్ళకి తెలియదు, చంపించే వాళ్ళకి తెలియదు, చావు అంచుల దాకా వెళ్ళొచ్చేవాడికి దాని ఇదేంటో తెలుస్తుంది. ఆ రోజే ఇక్కడితో వీళ్ళు భయపడతారు, ఇంకా బయటకు రారు అనుకున్నారు. కానీ మేము ఏ రోజు కూడా దాన్ని తగ్గల, ఇలా అన్యాయాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం కాబట్టే ఎలిమినేట్ చేస్తామని చెప్పి నిత్యం మాకు ఫోన్లు, ఒక ప్రెస్ మీట్ అయినాక చాలా అసభ్య పదజాలంతో కాల్స్ రావటం కానీ, సోషల్ మీడియాలో మా మీద పోస్టింగ్లు పెడతాం కానీ, కామెంట్స్ పెడతాం కానీ, చాలా వల్గర్ లాంగ్వేజ్తో, అంటే యదా రాజా తదా ప్రజ, ముఖ్యమంత్రి ఏ విధంగా ఉన్నాడో పార్టీ ఏ విధంగా ఉందో సామాన్య కార్యకర్త కూడా అలా ఉన్నాడు. కాబట్టే వీళ్ళు ఆ లైన్ తీసుకొని బెదరగొట్టాలని చూశారు. బెదిరిపోయే సమస్య లేదు, బెదరాల్సినటువంటి అవసరం లేదు. మేము ప్రజల తరపున ఉన్నాం, ప్రజల తరపున పోరాటం చేస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగానే జూన్ 22వ తారీఖు లోపు నిన్ను చంపుతామని చెప్పి మాకు ఫోన్ల మీద ఫోన్లు చేసిన, దాని మీద సాక్ష్యాధారాలతో పోలీసులకి, డీజీపీకి, కమిషనర్కి లేఖలు రాసిన, పోలీసులకి తెలిపిన, ఎక్కడా కూడా ఇంతవరకు కనీసం ఒక చిన్న ఎంక్వైరీ కూడా చేయలే. మొన్న ఒక మంత్రి మీద ఒక తుప్పెక్కిన తాపీ మేస్త్రి తాపీతో అతని మీద ఏదో కడుపు మండి, ఇతని వల్ల నా కుటుంబం పస్తులు పడుకుంటా ఉంది ఈ ప్రభుత్వం వల్ల అని చెప్పి దాడి చేయబోయాడో మరి అతని జోబులో ఉందో తెలీదు. దానికి డీజీపీను హోమ్ మినిస్టర్ వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి సమర్థించి వచ్చారు, పరామర్శించి వచ్చారు పేరుని నానిని. నేను అడుగుతూ ఉన్నా తప్పులేదు నువ్వు వెళ్ళండి, డీజీపీతో పాటు మొత్తం అందరూ రాష్ట్రంలో ఉన్న పోలీసు అంతా ఇళ్ళింటికి వెళ్ళి పరామర్శించండి, అలాగే హోమ్ మినిస్టర్తో పాటు మంత్రివర్గం అని వెళ్ళండి, తప్పులేదు, మేము తప్పంటలా, మాకు ప్రాణాలు కావా, ఏ పేరుని నానికి మీద అటాక్ చేయాలి అనుకున్నవాడు ని పట్టుకొని ఒక తుప్పెక్కిన కత్తిని తాపీని సీజ్ చేసి దానికే మీరు ఇంత అడావుడి చేశారే, మరి బోండా ఉమా అది ప్రాణం కదా? బోండా ఉమా మీద అటాక్ చేస్తే మొత్తం దేశం మొత్తం ప్రపంచం మొత్తం సోషల్ మీడియా ద్వారా చూశారే, మరి దాని మీద మీరు ఏం చర్యలు తీసుకోరా? ఒక్కడి మీద యాక్షన్ తీసుకున్నారా? ఒక్కళ్ళ మీద అంటే ఎంత దుర్మార్గంగా కొంతమంది పోలీసులు, పోలీసు బాసులు బ్లూ మీడియాకి, వైసీపీ పార్టీకి ఏమి చెప్తే అది తలాడిస్తూ తోకొప్పుకుంటూ వీళ్ళ నైతికత మర్చిపోయారు. ఇప్పుడు అసెంబ్లీని చూస్తున్నారు బోండా ఉమా గారు, మీరు ఎలా అనిపిస్తుంది? మీరు లేని అసెంబ్లీని మీరు చూసుకుంటుంటే ఎలా అనిపిస్తుంది? హౌ యు ఆర్ ఫీలింగ్ దాట్? ఇవాళ అసెంబ్లీలో నేను చెప్పేది ఏం అవసరం లే, సామాన్యుల్ని, మేధావుల్ని, చదువుకున్న వాళ్ళని ఎవరిని అడిగినా రాష్ట్రంలో 5 కోట్ల మంది, లేదంటే భారతదేశంలో ఎవరిని అడిగినా, ఇవాళ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జరుగుతున్నటువంటి తీరు, అసెంబ్లీ ప్రొసీడింగ్స్ కానీ, చట్టాల ఉల్లంఘన కానీ, చట్టసభల గౌరవాన్ని కానీ ఏ విధంగా మంట కలుపుతున్నారో చూస్తూ ఉన్నాం. అంటే ఈ ప్రభుత్వం ఒక ప్రెస్టేషన్లో ఉంది. ఎంత ప్రెస్టేషన్లో ఉందంటే వాళ్ళ లోపాలు ఏది ఎత్తి చూపించినా ఆ లోపాలు సరిచేసుకుందామనే ఆలోచన కానీ, లేదండి మీరు చెప్పేది కరెక్ట్ కాదు, మేము మా దగ్గర ఏం లోపం లేదు మా పరిపాలనలో అని సమాధానం చెప్పే పరిస్థితి కానీ ఈ ప్రభుత్వానికి లేదు. డెమోక్రసీలో చట్టసభల్లో ప్రతిపక్షం పాత్ర ఏంటండి? ప్రతిపక్షం దేనికి ఉంటుందండి? వీళ్ళు చెప్పిందంతా సోదంతా, వీళ్ళు చెప్పే సొల్లంతా ఇని బయటకు రాచి చప్పట్లు కొడతానుగా, లేకపోతే అక్కడ ఆహా ఊహో అని వీళ్ళకి బాకాలు అవుతడానికి ప్రతిపక్షం ఉంటుందా? ప్రతిపక్షం అనేది ప్రశ్నించడానికి. రాజశేఖర రెడ్డి గారు 6 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, అలాగే ఆయన అనేక సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడూ ఇలాంటి పరిస్థితులు, విపరీతమైన పరిస్థితులు లేవు.
ఈ స్వతంత్రం వచ్చిన 70 సంవత్సరాలు ఎంతోమంది ముఖ్యమంత్రులు ప్రతిపక్ష నాయకులు చేశారు. కానీ ఇవాళ 2019లో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఏర్పడినటువంటి ఈ ప్రభుత్వంలో సభలో ఉండాలంటేనే అసహ్యం వేసే పరిస్థితి. నేను నిజంగా ఈరోజు సభలో లేకపోవడమే మంచిదని అనుకుంటున్నాను, నా వరకు నేనైతే. ఎందుకంటే ఇలాంటి ప్రభుత్వాన్ని మేము చూడాల. మీ లోపం అండి, ఇది మీ సమస్య అండి, లేదంటే మీరు ఇట్లా మేనిఫెస్టోలో పెట్టారు, మీరు ఇలా పాదయాత్రలో మాట్లాడారు, మీరు ఈ హామీ ఇచ్చారు, ఆ హామీని నెరవేర్చలేదనంటే దానికి సస్పెండ్, లేదంటే ఇంకో రకంగా బండ బూతులు తిడతాం. లేదు మీరు పలానా ప్రాజెక్టులో ఆదా చేస్తామన్నారు, రివర్స్ టెండరింగ్ అన్నారు, ఇంత దోచుకున్నారు, లేదంటే పీపీఏ అగ్రిమెంట్స్లో ఇంత దోచుకున్నారు, లేదంటే పేదవాళ్ళు ఇళ్ల స్థల సెంటు స్థలాల్లో దోచుకున్నారు, టిట్కో ఇళ్లలో ఈ విధంగా చేస్తున్నారు మీరు అని ప్రజల తరపున మాట్లాడుతూ ఉంటే దానికి భరించలేకపోతా ఉన్నారు. నేను అడుగుతూ ఉన్నా, ప్రతిపక్షం అనేది దేనికి ఉంటుంది? ప్రజల గొంతుని ప్రతిపక్షం పాలక పక్షానికి వినిపించేదానికి వేదిక అసెంబ్లీ, లేదంటే నువ్వే పెట్టేసుకో, ఇంకెవరు రానివ్వాక, నీ 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, నువ్వే జరిపించుకో, నువ్వే మార్చేసుకోపోని, తాడేపల్లిలోనే పెట్టేసుకో నువ్వు శుభ్రంగా నీ అసెంబ్లీని అన్నిటిని. ప్రజా సమస్యలని వినిపిస్తున్నామనేటువంటి ఒక వర్డింగ్ ఇచ్చేసి ప్రతిపక్షం అనవసరమైనటువంటి విమర్శలు చేస్తోంది, లేనిపోని బురద జల్లుతోంది, అందుకే వీళ్ళు సభలో ఉండటం వల్ల రక్కస్ తప్పితే దీనికల్లా ఇంకోటి ఏది ఉండదు అనేటువంటి వైసీపీ సభ్యుల ఆరోపణ. ఒప్పుకుంటారా దీన్ని మీరు? నీకు చేత కాకపోతే, నీకు సమర్థత లేకపోతే ప్రతిపక్షం గొంతు నీకు వేరే విధంగా వినపడుతుంది. ప్రజలు చూస్తున్నారు ప్రతిపక్షం ఏం మాట్లాడేది, ప్రతి మాటని లైవ్ టెలికాస్ట్ చేస్తున్నారు. ఇవాళ ప్రజల తరపున మాట్లాడితే ప్రతిపక్షాన్ని ఆ లైవ్లు కట్ చేస్తున్నారు, పాలక పక్షం మాట్లాడే బూతులు కట్ చేస్తున్నారు, పాలక పక్షం తనకు అనుకూలంగా ఉన్నటువంటి అంశాలను మాత్రమే సాక్షి మీడియా ద్వారా బయటకు చూపిస్తున్నారు. ప్రజాస్వామ్య విలువలు కానీ, చట్టసభల విలువలు కానీ, రాజ్యాంగాన్ని గౌరవించడం కానీ, చట్టసభల యొక్క రూల్స్ని గౌరవించడం కానీ ఈ ప్రభుత్వానికి తెలియదు, ఈ ప్రభుత్వానికి ఆ ఇది లేదు. అందుకనే మేము అనేక అంశాలని అసెంబ్లీలో జరిగినటువంటి సమయంలో వాళ్ళ వైఫల్యాన్ని ఎత్తి చూపిస్తే దానికి అనేక రకాలుగా అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. అందుకనే మేము బయటకు వచ్చి మీడియా ద్వారా మా వాయిస్ని, వాస్తవాలను ఏంటి, వీళ్ళు అప్పుడు మాట్లాడింది ఏంటి, ఇప్పుడు చేస్తున్నది ఏంటి, వీళ్ళు ఇప్పుడు చేసే దాంట్లో ఎన్ని రకాలుగా దోపిడీ జరుగుతూ ఉంది, ఇసుకలో ఏం జరిగింది, లిక్కర్ మాఫియాలు ఏం జరిగింది, సెంటు భూములు ఏం జరిగింది, కాంట్రాక్టులు పెరిమిజం జరిగింది, మైనింగ్లు ఏం జరిగింది, అన్నీ కూడా ప్రజల ముందుకి చెప్తున్నాం మీడియా ద్వారా. ఎందుకంటే మాకు అవకాశం ఇట్లా అవకాశం ఉన్నప్పుడు ఇలాంటి సభలు సజావుగా జరగకపోతే ఇంకా ఉపయోగం ఏముంది? వాళ్ళు బిల్స్ పాస్ చేసుకోవడానికో, వాళ్ళ బిజినెస్ని కంప్లీట్ చేసుకోవడానికో, వాళ్ళు అనుకున్నది చేసుకోవడానికో తప్పితే ఇవాళ చట్టసభల్లో సరైనటువంటి రీతిలో జరగట్లేదు. అది మేధావులు అందరూ కూడా, ప్రజలు అందరూ కూడా చూస్తున్నారు, మీడియా చూస్తుంది, అది అందరూ కూడా ఒకే ఒక మాట మాట్లాడుతున్నారు. ఈ సభల్లో ప్రతిపక్షానికి ప్రజా సమస్యల మీద కానీ, చట్టసభ రూల్స్ని కానీ ఎక్కడ గౌరవించట్లేదు, పాటించట్లేదని అందరి అభిప్రాయం.